కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా? కేసీఆర్ ముక్కే దొరికిందా మీకు? పోయి పోయి. ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా. సవాల్కు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి? రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు 7 లక్షల కోట్లు, ఇప్పటిదాకా 27 వేల కోట్లు మిత్తిలకే కట్టినం. భట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు. ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు. సో వీళ్ళు కొన్ని కీలక అంశాలను అయితే ప్రధానంగా తీసుకున్నారు. ఒకటి, బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది? గాడిద గుడ్డు అన్న ఒక లైన్ తీసుకున్నారు. రెండోది, మేము వస్తే రిజర్వేషన్లు, బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు అన్న ఇంకొక లైన్ తీసుకున్నారు. ఇట్లా ఈ 2-3 అంశాలనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ మీద ఎక్కువ టార్గెట్ కనబడతా ఉన్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పోటీగా బీజేపీ మాత్రమే కనిపిస్తున్నది. నిన్న బీఆర్ఎస్ మీద మాట్లాడినట్టు కానీ బీఆర్ఎస్ లేదు. వై బీఆర్ఎస్ ఖమ్మంలో ఈ ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ మహబూబాబాద్లో అంటే, ఇక్కడ బీఆర్ఎస్ కొంత ఓటు బ్యాంక్ ఉన్నది, ఇక్కడ పోటీ ఇచ్చేది బీఆర్ఎస్ఏ. సో కాబట్టి అక్కడ ఆయన బీఆర్ఎస్ లైన్ తీసుకున్నట్టు కనబడుతున్నది. రాష్ట్ర ప్రజల నెత్తి మీద కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారని, ఇప్పటి వరకు తాము ఆ అప్పుకే 27 వేల కోట్ల మిత్తి చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇట్లా మిత్తీలు కడుతూనే ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ ఆగం చేస్తే దాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాడిన పెడుతున్నారు. రైతు భరోసా ఏది అని కేసీఆర్ అంటున్నాడు. ఆయన మందేసిండో, మందు దిగి మాట్లాడుతున్నాడో అర్థమైతే లేదు. 69 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసినాం, అంటే రైతు బంధు పైసలు. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లో ఈ నెల 8వ తేదీలోపు జమ చేస్తాం. ఈ నెల 9 లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా, లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాడా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి శనీశ్వరరావును సిద్దిపేటలో పాతరేస్తారని హరీష్ రావును ఉద్దేశించి హెచ్చరించారు. ఈ నెల 9 లోపు ఆసరా పెన్షన్లను జమ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టోడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్నాడు, కానీ కేసీఆర్ మాత్రం తాగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నయవంచనకు కేర్ ఆఫ్ కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ నక్కజిత్తులను ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక మనిషిని దుష్టుడు దుర్మార్గుడు అని ముందుగానే గుర్తించిన ఖమ్మం ప్రజల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. నమ్మించి మోసం చేయడంలో, నయవంచనలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వాళ్లు లేరు. నామా నాగేశ్వరరావు చెవిలో కేసీఆర్ పూలు పెడుతున్నాడు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కారు ఖరాబై కార్ఖానాకు పోయింది, దాన్ని పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవడమే మిగిలింది. కేసీఆర్ పనైపోయింది. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ లేదు. 10 ఏళ్లు దోచుకున్న కేసీఆర్కు మెదడు దొబ్బింది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కారు గుర్తుపై ఓట్లు వేయించుకొని ఢిల్లీలో బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న ఘనత కేసీఆర్దే. బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒక్కటే, వాటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నది. అందుకే పెద్ద నోట్ల రద్దు మొదలు వ్యవసాయ నల్ల చట్టాల వరకు కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇచ్చింది ఏమీ లేదు, గాడిద గుడ్డు అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు. విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఐటీ కారిడార్, ఐఐఎం, IIIT ఇవ్వాలని ఉన్నా ఏ ఒక్కటి ఇవ్వలే. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలి అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ స్ఫూర్తిని చాటాలి. తెలంగాణ ఉద్యమం పాల్వంచ నుంచే మొదలై దేశానికి దిక్సూచిగా మారిందని సీఎం తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని అన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చి బీఆర్ఎస్కు ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడైతే ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రఘురామిరెడ్డి పోరిక బలరాం నాయక్ను దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీల ఓటు బ్యాంక్ ఎంత తెలుసా? ఖమ్మంలో 90% అబోవ్ 90% వాళ్ళే ఉన్నారు. జస్ట్ ఒక 2 నుంచి 3% 90 or 95% ఉన్నారు దగ్గర దగ్గర. జస్ట్ 2-3% ఉన్నారు ఖమ్మ రెడ్డి అండ్ ఈ చౌదరి వెలమ వీళ్ళందరూ కలిసి. వాళ్ళకి టికెట్లు ఇచ్చుకోవడానికి, వాళ్ళకి వాళ్ళు టికెట్లు పంచుకోవడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. ఢిల్లీకి హైదరాబాద్కి, ఢిల్లీకి హైదరాబాద్కి పొంగులేటి బట్టి ఇంకొక ఆయన, తుమ్మల నాగేశ్వరరావు ఇంకొక ఆయన, ఇట్లా
అంటే ఎంత ఎంత భయంకరమైన ఇది చేసి ఇప్పుడు మళ్ళీ జనాలను ఓట్లాడుతున్నారు, మళ్ళీ అదే సిఎస్టీ బీసీలను ఓట్లాడుతున్నారు. అదే ఒక బీసీకి ఇవ్వడానికి ఖమ్మంలో మీకు మనసు రాలే. మళ్ళీ ఇప్పుడు ఉద్యమము, ప్రజలు, చైతన్యము, మీరు అసలు ఎంత చైతన్యంగా ఉన్నారు. అందుకే ప్రజలు ఆలోచించాల్సింది, ఖమ్మం జిల్లా ప్రజలు. చైతన్యము మన వాళ్ళని మనం గెలిపించుకోవడానికి చైతన్యం రావాలా, ఎట్లా ఏ రకంగా మనం రాజ్యాధికారంలోకి రావాలి అన్న విషయంలో మనకు చైతన్యం రావాలి. వాళ్ళని గెలిపించడానికి కాదు మనకు రావాల్సింది చైతన్యం. సరే, ఇప్పుడు ఎలక్షన్ ఏదో నడుస్తున్నది, నడవని ఇప్పుడు అది వాళ్ళు తప్ప ఇంకోరు గెలవడానికి అవకాశం లేదు అక్కడ. కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ కాంగ్రెసే గెలుస్తుంది, ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. అది ఫ్యాక్టర్ కాకపోయినా బీజేపీ అక్కడ ఏం బలంగా లేదు, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. అందులో బలమైన లీడర్లంతా కాంగ్రెస్లోనే ఉన్నారు, అట్లా మార్చేసినారు దాన్ని. సో ఆ 90-95% ఉన్న ఈ బడుగు బలహీన బహుజన వర్గాల ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. మనల్ని మాయలో ముంచేస్తున్న అన్ని పార్టీలు అట్లే పాడైనాయి, ఎవడేం చక్కగలేడు. మనల్ని మాయలో ముంచేస్తూ ఉన్నారు వాళ్ళ స్పీచ్ల్లో మాట్లాడి, మనమేమో సపోర్ట్లు కొడతా ఉన్నాం, వాళ్ళేమో స్టేజ్లెక్కి పదవులు తీసుకొని అవతల పడతా ఉన్నారు. ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుకు బీజేపీ కుట్ర, భట్టి కాలం చెల్లిన థర్మల్ పవర్ ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణిని నాశనం చేసేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించిందని మండిపడ్డారు. కార్మికుల ప్రయోజనాలు విస్మరించిందన్నారు. కొత్త మైన్స్ తీసుకురావడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కార్మికుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కార్మికులకు కల్పించాం. పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని తెరిపించేందుకు కృషి చేస్తాం. మాయ మాటలతో మోసం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాల్సిందే అని ఇట్లా వీళ్ళంతా మాట్లాడరు. ఇక మిగతా నాయకులు వాళ్ళు వీళ్ళంతా ఎవరిని చెప్పుతో కొట్టాలో బీజేపీ వాళ్ళే చెప్పాలి. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వాళ్ళను చెప్పుతో కొట్టాలన్న ఆ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో చెప్పాలి. బీజేపీకి ఓట్లేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, కాంగ్రెస్కు ఓట్లేస్తే రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. 10 ఏళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకున్నాయని మండిపడ్డారు. గుజరాత్ను ఓడిద్దామా, తెలంగాణను గెలిపించుకుందామా అంటూ సభలో కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు. ఆయన ఎవరో దుష్యంత్ గౌతమ్ అన్న బీజేపీ జనరల్ సెక్రటరీ, ఆయన అన్నది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆ లౌకిక అన్న వర్డ్ని, సెక్యులర్ అన్న పదాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అన్నది ఆయన చెప్పిన పాయింట్. సో చలో, నేను ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్ దాంట్లో కేసీఆర్ నేసుకున్నట్టుండి గట్టిగానే. సరే, ఇప్పుడు ఇది ఇప్పటివరకు నడుస్తుంది ఎలక్షన్ల వరకు, కానీ ఇంకా ఇది ముందు ఇంకా మనం ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ వ్యవహారం నడవదు. మీరేం చేస్తున్నారన్న లైన్ తెర మీదకి వస్తుంది. సరే, ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఉందో ఇంకా అందరికీ రాలేదు. 400,000 మంది లెక్క చెప్తున్నారు వీళ్ళు, ఇంకొక 400,000 మందికి ఇవ్వాలి అని. ఇప్పుడు మీరు ఇప్పటికే ఒక గైడ్ లైన్స్ రూపొందించాల్సి ఉండే, ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, ఎందుకు ఒక గైడ్ లైన్స్ రూపొందించారు? 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా, 10 ఎకరాల కట్ ఆఫ్ పెడతారా? 10 ఎకరాలు పెట్టండి, పెడితే 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టండి, లేకపోతే 10 ఎకరాలు లే ఇంకొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి 5 ఎకరాల వరకే డబ్బులు ఇస్తామని చెప్పండి. ఏదో ఒక గైడ్ లైన్ రూపొందించాలా, 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తూ అంతకు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నా 5 ఎకరాలు అని అంటారా, లేదు 10 ఎకరాలున్నా 12 ఉన్నా 15 ఉన్నా 5 ఎకరాల వరకే ఇస్తామని చెప్తారా? ఏదో ఒక గైడ్ లైన్ రూపొందిస్తే ఈ పాటికి మీరు అది కంప్లీట్ చేసుకునేవాళ్ళు కదా. అందరికి ఇచ్చేస్తాం మొన్నట్లాగానే ఎందుకన్నారు? దాన్ని ఎవరు హర్షిస్తలేరు కదా. దాన్ని ఖచ్చితంగా అందరికీ ఇవ్వద్దు, కొండలకి, గుట్టలకి, పనికిరాని భూమికి ఎందుకు రైతు బంధిస్తారు, సాగులేని భూమికి అని అంటున్నారు. ఆ డబ్బులని కౌలు రైతులకు ఇవ్వమని కోరుతున్నారు. ఎందుకు? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 36% 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఇది గమనించాలా. ఈ కౌలు రైతులను కనుక మనం ఆదుకోకపోతే, ఈ కౌలు రైతులకి న్యాయం చేయలేకపోతే వేస్ట్ ఉపయోగం లేదు. మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్లకు కూడా రైతు భరోసా, గతంలో ఉన్న రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసాగా పేరు మార్చినారు మీరు. ఆ రైతు భరోసా మేము కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. గ్రామ సభలు పెట్టి వాళ్ళని డిసైడ్ చేస్తామన్నారు. పెట్టండి, అది పెద్ద సమస్య కూడా కాదు కదా. అదో పెద్ద ఇష్యూనా, అదో పెద్ద గండ రోజుల తరబడి పట్టే సమయమా? లేదు కదా. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుకున్నంత స్థాయిలో ప్రజల్లో హోప్ లేకపోవడానికి కారణం ఏంటి? సరే, అప్పులు మీరు అన్న మాటల్లో ఏది అవాస్తవం కాదు. దుర్మార్గుడు అప్పులు చేసిండు, 7 లక్షల కోట్ల అప్పు, మీరు కట్టిన కిస్తీలు అన్ని వాస్తవమే.
మీ దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉన్నది, చేయలేకపోతున్నారు, వాస్తవమే. కానీ ఉన్నదాంతో మీరు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఈ విషయంలో కొంత ఒక అడుగు ముందుకేసుంటే ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కాదు. ఈ రెండు అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేసిన అసలు మీకు తిరిగే లేకుండా మీరు అన్న 12, 14 ఇప్పుడు వచ్చేవి. సో ఎక్కడో తేడా కొట్టింది. ఇక కేసీఆర్ అంటావా, కేసీఆర్ అనేటువంటి అనే అర్హత లేదు కనీసం. ఏ దాని గురించి మాట్లాడే అర్హత లేదు. ఇగో నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్లో కొన్ని కొన్ని ఆయన మాట్లాడిన వచ్చిన వీడియో చూద్దాం. మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు. వేసినాక దిగినాక మాట్లాడు రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండో, మరి చంద్రశేఖరరావు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా సోయిలేనుడా చవడా దద్దమ్మ దిక్కుమాలినోడా దివాలయ్యా నువ్వు దిగిపోయినాడు మా భక్తి విక్రమార్క చేతిలో 700,000 కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 700,000 అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లా కట్లా తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు, 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాలో పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా మీరు రాసుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం ఉండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7,00,000 కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు మే 9 తారీఖు నాడు అమలవీరులో? అదే విధంగా సో ఇది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్, అందులో కొన్ని అంశాలు నేను ముందు పెట్టడం జరిగింది. యా